Namaste, welcome to Viewpoint. మార్గదర్శి చిట్ ఫండ్స్ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించడంతో ఇప్పుడు రామోజీరావుకు కష్టాలు చిపడ్డాయి ఏపీ సిఐడి ఈ వ్యవహారంపై విచారణ జరుపుతోంది ఇప్పటికే ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు అతని కోడలు శైలజకు నోటీసులు అందజేసింది ఖాతాదారుల సొమ్మును మార్గదర్శికి దారి ఆరోపణలు ఆరోపణలున్నాయి ఈ క్రమంలో రామోజీరావు అస్వస్థతకు గురైనట్లు సమాచారం రామోజీరావు ఆసుపత్రి బెడ్ పై ఉన్న వైరల్ ఫోటో అందరినీ కదిలించింది ఫోటోలు వైరల్ అయిన తరువాత వైఎస్ఆర్ సిపి అనుకూల మీడియా దీన్ని సిఐడి సాయంతో లీక్ చేసి పెంట పెంట చేసింది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఈ విషయంలో రామోజీరావుకు అండగా నిలిచింది విలువలు లేని వార్తలను మీడియా సంస్థలు ఎలా వేస్తాయని ప్రశ్నించాయి వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అక్రమాలు ప్రశ్నిస్తే ఇలా కేసులతో వేధిస్తారా అని అక్కసు వెళ్లగక్కారు రామోజీరావు విషయంలో మీడియా రెండు భాగాలుగా విడిపోయి కొట్టుకుంటున్న నేపథ్యంలో రామోజీరావుకు నాగబాబు మద్దతు తెలపడంతో సమస్య ఊహించని మలుపు తిరిగింది మీడియా మొఘల్ రామోజీరావుకు జనసేన నాయకులు సంఘీభావం తెలుపుతూ సోషల్ మీడియాలో ఖండించారు రామోజీరావు విషయంలో జరుగుతున్న తీరును ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు మెగా బ్రదర్ నాగబాబు కూడా రామోజీరావు ప్రయాణాన్ని మీడియా రంగానికి ఆయన చేసిన విలువైన సేవలను మీడియా చలనచిత్ర పరిశ్రమలో వివిధ విప్లవాలను ఎలా తీసుకొచ్చారో గుర్తు చేసుకున్నారు పద్మ విభూషణ్ రామోజీరావు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఎంతో మందికి స్ఫూర్తి దాయకమని చెప్పిన నాగబాబు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఆయనపై ఈ ఆరోపణలు చేయటం ఏంటని ప్రశ్నించారు అయితే ప్రజారాజ్యం పార్టీకి వ్యతిరేకంగా నాడు ఇదే ఈనాడు చేసిన వ్యతిరేక ప్రచారాన్ని నాగబాబు మర్చిపోయారా అని చాలా మంది సోషల్ మీడియాలో గుర్తు చేశారు జెండా పీకేద్దాం అంటూ నాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారంటూ ఇదే ఈనాడుతో పాటు కొన్ని టీడీపీ అనుకూల పత్రికలు ఆ పార్టీని టార్గెట్ చేశాయి కాంగ్రెస్ లోకి వెళ్లడం తప్ప పీఆర్పీకి మరో మార్గం లేదన్న పరిస్థితిని సృష్టించాయి ఇంత జరిగిన నాగబాబు కష్టకాలంలో రామోజీరావుకు సంఘీభావం తెలిపారు ప్రజారాజ్యం పార్టీలో ఏం జరిగిందో అది గతం నాగబాబు మాత్రం పెద్ద మనసుతో ఈనాడు గ్రూప్ చైర్మన్ కి తన మద్దతు తెలిపి ప్రశంసలు అందుకుంటున్నారు